50 ఆఫీసుల పైన దాడులు జరగటం అనేది ఇదే ప్రథమమని తెలుస్తా ఉంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో. వ్యక్తిగత దాడులకు కానీ పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ లేదంటే నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి ప్రజాస్వామ్యం కానీ క్షేమకరమైనది కాదు. పోసాని కృష్ణమూర్తులు ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్. ఎవరు ఆయన అభిమానులు పోసాని కృష్ణమూర్తులు గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు అజ్ఞాతవాసి. ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీస్ లో రెండు కుర్చీలు బల్లలో పగిలినాయంట వచ్చేసాడు. ఇది అరాచకం, అన్యాయం. ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా, ఏం పోసాని కృష్ణమూర్తులు వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు ఎమ్మెల్యే అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి? అప్పుడు భయం వేసిందా నీకు?